हाय अंडी अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल चला चला सिंपल मश्रूम करी ने एला तैयार चेसुकोलो चूद्दामंडि चला टेस्टीगा उंटुंदी मश्रूम करी ने अन्नंलोकी चपाती रोटीलोकी सर्व चेसुकोवच्चु अच्चम चिकेन ए विधंगा टेस्ट उंटुंदो मश्रूम करी कूडा अदे विधंगा उंटुंदंडि। ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వీటిని బాగా దోరగా వేయించుకోవాలి। ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నామంటే గ్రేవీ అనేది బాగా థిక్గా వస్తుందండి। ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి। కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు ఫ్రెష్ గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి। తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి। ఒక 2 నిమిషాలు బాగా వేయించుకున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి। అలా బాగా స్మెల్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ ని యాడ్ చేసుకోవాలి। మష్రూమ్ బాగా పెద్దగా ఉంటే 4 ముక్కలుగా కట్ చేసుకోండి, చిన్నగా ఉంటే 2 ముక్కలు కట్ చేసుకొని ఈ ఆయిల్ లో వేసి ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి। మష్రూమ్ ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటో ముక్కలను యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ బాగా పండినటువంటి 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నానండి। మష్రూమ్ ముక్కలు టమాటా ముక్కలు ముందుగా నూనెలో బాగా వేయించుకోవాలండి, అప్పుడే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది। ఇందులోంచి కాస్త తేమ అంతా బయటికి వస్తూ ఉన్నప్పుడు 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ముందుగానే salt కాస్త ఎక్కువ వేసానండి, ఇందులోకి ఆ salt అనేది కరెక్ట్ గా సరిపోతుంది। ఇప్పుడు కావాలంటే కాస్త మీరు salt చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు। కారము ధనియాల పొడి కాస్త పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు బాగా వేయించుకున్నామంటే మంచి స్మెల్ వస్తుందండి, కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది, పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుంది। ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి। మష్రూమ్ ముక్కలు కాస్త మునిగేంత వరకు నీళ్ళని వేసుకున్నామంటే అవి కరెక్ట్ గా ఉడకడానికి ఆ నీళ్ళు అనేవి కరెక్ట్ గా సరిపోతాయండి। ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి। మష్రూమ్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా తొందరగా ఉడికిపోతుంది। ఆల్రెడీ ఆయిల్ లో బాగా వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు నీళ్ళని వేసుకొని ఉడికించుకున్నామంటే 5 నిమిషాలు పడుతుందండి, అంతకంటే ఎక్కువ టైం పట్టదు। ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి। మష్రూమ్ బాగా పూర్తిగా ఉడికిపోయి గ్రేవీ అనేది కాస్త చిక్కగా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి। మీరు ఇదే కర్రీని నాటు పుట్టగొడుగులతో కూడా చేసుకోవచ్చుండి, ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది। సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చుండి। చూసారు కదా ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది, అన్నంలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చుండి। చికెన్ ఏ విధంగా టేస్ట్ ఇస్తుందో అదే విధంగా మష్రూమ్ కూడా టేస్ట్ ఉంటుందండి। చూసారు కదా చాలా చాలా సింపుల్ గా మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి।